ప్రైస్ ది లార్డ్ అందరికీ కూడా ప్రభు నామములో శుభాలు ఈ రాత్రి ఈ అనుదిన బైబిల్ పఠనమైనటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం రండి ఈ రోజు కొరకైనటువంటి వాక్య భాగము యోహాను సువార్త 2వ అధ్యాయము 3వ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహము జరిగెను యేసు తల్లి అక్కడ ఉండెను యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి ద్రాక్షరసమైపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షరసము లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో అమ్మా నాతో నీకేమి పని నా సమయం ఇంకను రాలేదనెను ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడనెను యూదుల శుద్ధీకరణాచార ప్రకారము రెండేసి మూడేసి తూములు పట్టు ఆరు రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను యేసు ఆ బాణలను నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి అప్పుడు ఆయన వారితో మీరిప్పుడు ముంచి విందు ప్రధాన యొద్దకు తీసుకుని పొండని చెప్పగా వారు తీసుకొని పోయిరి ఆ ద్రాక్షరసము ఎక్కడ నుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది గాని విందు ప్రధానికి తెలియకపోయెను గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసము పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసము పోయును నీవైతే ఇదివరకు మంచి ద్రాక్షారసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పెను గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరిచెను అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి అటు తరువాత ఆయనయు ఆయన తల్లియు ఆయన సహోదరులను ఆయన శిష్యులను కపెర్నహూమునకు వెళ్ళి అక్కడ కొన్ని దినములుండిరి యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునికి వెళ్ళి దేవాలయములో ఎడ్లను గొర్రెలను పావురములను అమ్మువారును రూకలు మార్చువారును కూర్చుండుట చూచి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లనన్నిటినీ దేవాలయములో నుండి తోలివేసి రూకలు మార్చువారి రూకలు చల్లివేసి వారి బల్లలను పడద్రోసి పావురములు అమ్మువారితో వీటిని ఇక్కడ నుండి తీసుకుని పొండి నా తండ్రి ఇల్లు వ్యాపారపుటిల్లుగా చేయుకుడని చెప్పెను ఆయన శిష్యులు నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడి ఉన్నట్టు జ్ఞాపకం చేసుకొనిరి కాబట్టి యూదులు నీవు ఈ కార్యములు చేయుచున్నావే ఏ సూచక క్రియను మాకు చూపెదవని ఆయనను అడుగగా యేసు ఈ దేవాలయమును పడగొట్టి మూడు దినములలో దాన్ని లేపుదునని వారితో చెప్పెను యూదులు ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిరే నీవు మూడు దినములలో దానిని లేపుదవా అనిరి అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పెను ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయన ఈ మాట చెప్పెనని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకొని లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి ఆయన పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండుగలలో అనేకులు ఆయన చేసిన సూచక్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసముంచిరి అయితే యేసు అందరినీ ఎరిగినవాడు కనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు ఆయన మనిషిని ఆంతర్యమును ఎరిగినవాడు కనుక ఎవడైనను మనిషిని గూర్చి ఆయనకు సాక్ష్యమియ్యనక్కర్లేదు కీర్తనలు 39వ అధ్యాయము నా నాలుకతో పాపము చేయకుండునట్లు నా మార్గములను జాగర్తగా చూచుకొందును భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందుననుకొంటిని నేను ఏమియో మాటలాడక మౌనినైతిని క్షేమమును గూర్చి అయినను పలుకక నేను మౌనముగా నుంటిని అయినను నా విచారము అధికమాయెను నా గుండె నాలో మండుచుండెను నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను అప్పుడు నేను ఈ మాట నోరారా పలికితిని యెహోవా నా అంతము ఎట్లుండునది నా దినముల ప్రయాణము ఎంతైనది నాకు తెలుపుమో నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను నా దినముల పరిమాణము నీవు బెత్తెడంతగా చేసి ఉన్నావు నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టేయున్నది ఎంత స్థిరుడనైనను ప్రతివాడును కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నాడు
మనుషులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు. వారు తొందరపడుట గాలికే కదా. వారు ధనము కూర్చుకొందురు, కానీ అది ఎవనికి చేజుకునో వారికి తెలియదు. ప్రభువా, నేను దేని కొరకు కనిపెట్టుకొందును? నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను. నా అతిక్రమములన్నిటి నుండి నన్ను విడిపింపుము. నీచులకు నన్ను నిందాస్పదముగా చేయకుము. దాని చేసినది నీవే కనుక నోరు తెరువక నేను మౌనినైతిని. నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగింపుము. నీ చేతి దెబ్బల వలన నేను క్షీణించుచున్నాను. దోషములను బట్టి నీవు మనుషులను గద్దింపులతో శిక్షించినప్పుడు చిమ్మెట కొట్టిన వస్త్రం వలె నీవు వారి అందము చెడగొట్టెదవు. నరులందరూ ఒట్టి ఊపిరి వంటివారు. యెహోవా, నా ప్రార్థన ఆలకింపుము, నా మొరకు చెవియొగ్గుము. నా కన్నీళ్లు చూసి మౌనముగా నుండకుము. నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను. నా పితరులందరి వలె నేను పరవాసినయ్యున్నాను. నేను వెళ్ళిపోయి లేకపోక మునుపు నేను తెప్పరిల్లునట్లు నన్ను కోపముతో చూడకుము. సామెతల గ్రంథము 8వ అధ్యాయము. జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరమును వినిపించుచున్నది. త్రోవ పక్కను రాజవీధుల మొగలలోను నడిమార్గములలోను అది నిలుచుచున్నది. గుమముల యొద్దను, పురద్వారమునొద్దను, పట్టణపు గమనుల యొద్దను నిలువబడి అది ఇలాగూ గట్టిగా ప్రకటన చేయుచున్నది. మానవులారా, మీకే నేను ప్రకటించుచున్నాను. నరులగు మీకే నా కంఠస్వరము వినిపించుచున్నాను. జ్ఞానము లేని వారులారా, జ్ఞానము ఎట్టిదైనది తెలుసుకొనుడి. బుద్ధిహీనులారా, బుద్ధి ఎట్టిదైనది యోచించి చూడుడి. నేను శ్రేష్టమైన సంగతులను చెప్పెదను వినుడి. నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును, నా నోరు సత్యమైన మాటలు పలుకును. దుష్టత్వము నా పెదవులకు అసహ్యము. నా నోటి మాటలన్నీ నీతి గలవి, వాటిలో మూర్ఖత అయినను కుటిలత అయినను లేదు. అవి అన్నీ వివేకికి తేటగాను, తెలివినొందిన వారికి యథార్థంగాను ఉన్నవి. వెండికి ఆశపడక నా ఉపదేశము అంగీకరించుడి. మేలిమి బంగారు నాశింపక తెలివినొందుడి. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది. విలువగల సొత్తులేవియు దానితో సాటి కావు. జ్ఞానమును నేను చాతుర్యమును నాకు నివాసముగా చేసుకొని ఉన్నాను. సదుపాయములు తెలుసుకొనుట నా చేతనగును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనము నసహించుకొనుటయే. గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. ఆలోచన చెప్పుటయు, లెసైన జ్ఞానమునిచ్చుటయు నా వశము. జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే. నా వలన రాజులు ఏలుదురు, అధికారులు న్యాయమును బట్టి పాలన చేయుదురు. నా వలన అధిపతులను, లోకములోని ఘనులైన న్యాయాధిపతులందరూ ప్రభుత్వము చేయుదురు. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందురు. ఐశ్వర్య ఘనతలను, స్థిరమైన కలిమియు నీతియు నా యొద్దనున్నవి. మేలిమి బంగారు కంటెను, అపరంజి కంటెను నా వలన కలుగు ఫలము మంచిది. ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగు వచ్చుబడి దొడ్డది. నీతి మార్గమునందును, న్యాయ మార్గములనందును నేను నడుచుచున్నాను. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. పూర్వకాలమందు తన సృష్టారంభము తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగు చేసెను. అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని. ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఓటలు లేనప్పుడు నేను పుట్టితిని. పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు, నేల మట్టిని రవ్వంతయు సృష్టింపక మునుపు నేను పుట్టితిని. ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు, మహాజలముల మీద మండలమును నిర్ణయించినప్పుడు నేను అక్కడ ఉంటిని. ఆయన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు, జలధారులను ఆయన బిగించినప్పుడు, జలములు తన సరిహద్దులు మేరకుండునట్లు ఆయన సముద్రమునకు పొలిమేరలు ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు, నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచు నుంటిని. ఆయన కలుగు చేసిన
నా పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచు నుంటిని. కావున పిల్లలారా, నా మాట ఆలకించుడి, నా మార్గములను అనుసరించు వారు ధన్యులు. ఉపదేశమును నిరాకరింపక దాని నవలంబించి జ్ఞానులై ఉండుడి. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. నన్ను కనుగొనినవాడు తనకే హాని చేసుకొనును, నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొనును. నా యందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహించుదురు. దేవుడు తన పరిశుద్ధమైన వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. మహాకృప కలిగిన మా దేవ, పరిశుద్ధుడవైన మా తండ్రి, స్తోత్రాలు. ఈ రాత్రి మాకు ఇంత మంచి సమయాన్ని ఇచ్చారు, స్తోత్రములు. మేమందరం కలిసి నీ పరిశుద్ధ గ్రంథములో ఉండేటువంటి కొన్ని అధ్యాయములను ప్రభువా చదివి నాయన మేము గ్రహించుటకు కూడా మీరు కృపను చూపించారు. ఈ వాక్యము ద్వారా మాలో జ్ఞానము, బుద్ధి, తెలివి, వివేచన ప్రభువ అధికమవునట్లుగా, ఆత్మ సంబంధమైనటువంటి విషయాలలో మరి ఆసక్తి కలిగి ఉండునట్లుగా కూడా మీరు మాకు సహాయం చేయండి. ఈ రాత్రి ప్రభువ ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. అందరికీ నీ కృపను నిండుగా మెండుగా అందించి మహిమను పొందుకోమని యేసు పేరట ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ కూడా గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యు ఆల్.